నిన్న నల్గొండ వేదికగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎగిరినటువంటి ఎగురులు, చిందులు వేసినటువంటి చిందులు, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంతోపాటు నిన్న దామోదర్ రాజనరసింహ, ఎవరైతే కొంతమంది నర్సులు వెళ్ళారో అక్కడికి, వాళ్ళతో మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నటువంటి భాష మీద, తీరు మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేసినటువంటి విధానం కావచ్చు, వీటన్నింటి గురించి మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఒక సంతోషమైనటువంటి విషయం ఏంది, ఒక ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఏదైతే జనగామకి వెళ్ళి అక్కడ బొమ్మకూరు రిజర్వాయర్ కింద ఎండిపోతున్నటువంటి పొలాలను, రైతులను, వాళ్ళ గోసను మనం చూపించినము, దాని తర్వాత ప్రభుత్వం లోపల, అధికారుల లోపల చలనం వచ్చింది. వారు వెళ్ళి నిన్న బొమ్మకూరు కుడి కాలువని రిలీజ్ చేసిరు, నీళ్లు విడుదల చేసిరు. ఆ రైతాంగం మొత్తం ఇప్పుడు సంతోషంతో ఉన్నది. ఎర్రకుంట తండా వాసులు ఇప్పుడు సంతోషంతో, ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే ఇక ఎండిపోయిన కాడికి ఎండిపోయింది, కానీ ఉన్నది ఎండిపోకుండా కాపాడుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు కాలువలలో నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ ప్రభుత్వము ఎంత మొద్దు నిద్రలో ఉందో చూడండి. కనీసం ఇప్పటిదాకా ఎంతమంది పోయి రైతులు పోయి అంత మొరబెట్టుకున్నా కానీ కనీసం స్పందించలేదు. ఎప్పుడైతే మీడియా పోయి అక్కడ, అంటే మీడియా అంటే కూడా మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియానే, ఒక మనమిద్దరం ఒకరిద్దరు కలిసిపోయి అక్కడ మనం వాస్తవాన్ని ప్రజలు చూపించేసరికి ఇక ఇజ్జతి పోతుందని చెప్పేసి వెంటనే హడావుడిగా పోయి అధికారులు పోయి ఆ నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి కానీ ఈ విషయంలో అభినందిస్తూ ఉన్నాం, వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. 100% ఈ విధంగా మీరు రైతుల పక్షాన ఉండండి, రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రభుత్వం వేరు, రాజకీయం వేరు, ఈ రెండింటిని వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాన్ని, అడ్మినిస్ట్రేషన్ని రాజకీయంతో ముడిపెడితే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది, ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, మీరు రాజకీయాలు చేసుకోండి, ఎన్నికలు వచ్చినప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, మీ మీద వారు విమర్శలు చేసుకోండి, వారి మీద మీరు విమర్శలు చేసుకోండి, ఏదైనా చేయండి, ప్రాబ్లం లేదు. కానీ పాలనాపరమైనటువంటి నిర్ణయాల విషయంలో, రైతులకు నీళ్ళు ఇచ్చే విషయంలో, రైతులకు కరెంట్ ఇచ్చే విషయంలో, పేదలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ చూపిస్తే ప్రజలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ రోజు ఓటేసిన నాడు ఒకరు చెప్తే వింటారు కొంతమంది ప్రజలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు చెప్తే వింటారు కొంతమంది ప్రజలు, ఆ ఇంట్లో ఎవరు ఒకరు చెప్తే ఆ ప్రజలు కానీ వాళ్ళు విని వాళ్ళకు మోల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు. ఆ రోజుకు ఆ క్షణానికి ఎవరు చెప్పే మాటను నమ్మాలనిపిస్తే వాళ్ళ మాటలు నమ్మి ఓట్లు ఎటు వేసే విధంగా అటు వేస్తూ ఉంటారు. సో అంత మాత్రాన ప్రజల మీద కక్ష కట్టి ప్రజలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేదనుకుంటే ఇట్లా రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ కార్యక్రమాలు కానీ, ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనము డిమాండ్ చేస్తామన్నాం. నిన్న ఏదైతే నీళ్ళు విడుదల చేసిరో, నిజంగా అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము అక్కడికి వెళ్ళి ఆ రైతుల బాధలు వింటూ ఉంటే మాకు మస్తు బాధ అనిపించింది. ఇక దాన్ని కూడా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఇది గ్రాఫిక్స్ అని, లేకపోతే ఇంకేదో అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి మరి ఆ గ్రాఫిక్స్కే నీళ్ళు రిలీజ్ చేసిరా నిన్న? కాదు కదా, అది వాస్తవమే కదా. సో కాబట్టి ఏదేమైనా నేను నీళ్ళు రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. సో ఇట్లా ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో చూసుకొని, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో చూసి వాళ్లకు వెంటనే తక్షణమే ఇబ్బందులు కలగకుండా చూసుకుంటే పాలకుల వైపు ప్రజలు ఉంటారు. 100% వాళ్లకు ఆ ప్రజల నుంచి సపోర్ట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా.